నమస్తే అండి, నేను మీ వనజ రామశెట్టి. లాస్ట్ వీక్ టారో ప్రిడిక్షన్స్ పోస్ట్ చేశాను, అలాగే 24th జూలై నుంచి 30th జూలై వరకు రాశి ఫలాలు టారో ద్వారా ఎలా ఉన్నాయో చూసి చెప్తాను. నా లాస్ట్ వీడియోకి కొంతమంది రెస్పాన్సెస్ పంపించారు, అలాగే మీకేమైనా వేరే స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు మీరు మెసేజెస్ పంపించవచ్చు, వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ నేను పోస్ట్ చేస్తాను. సో ఈలోపు ఈ వీక్ అంటే 24th జూలై నుంచి 30th జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో నా ప్రిడిక్షన్స్ ద్వారా నేను చెప్తాను. సో ఫస్ట్ మనం మేషరాశి వాళ్ళకి చూద్దామండి. మేషరాశి వాళ్ళకి ఈ కార్డ్ తీస్తాను. ఈ కార్డులో ఏముందో చూద్దాము. ఓకే, ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, మేషరాశి వాళ్ళకి బిగినింగ్ ఆఫ్ ద వీక్ చాలా బాగుంటుంది. వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ ఒకటి మీకు ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక ఆ గుడ్ న్యూస్ ఈ వీక్లో రావచ్చు. కానీ ఒకటి, మీ పెండింగ్ వర్క్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఈ వీక్ కనపడుతుంది. అలాగే ఈ వీక్ మీ ఎస్ మీ లక్కీ కలర్ వచ్చి స్కై బ్లూ అండి. లక్కీ నంబర్ మీది 10 ఈసారి. అలాగే లక్కీ డే వచ్చి ఫ్రైడే. ఇది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ మనము వృషభ రాశి వాళ్ళకి చూద్దాము. ఓకే ఓకే, వృషభ రాశి వాళ్ళకి నేను ఈ కార్డ్ పిక్ చేస్తానండి. ఈ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఈ కార్డు వృషభ రాశి వాళ్ళకి ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే ఫ్యూచర్ ఏదైనా బిజినెస్ ఆర్ జాబ్ రిలేటెడ్ ఏదైనా ప్లాన్ ఉంటే గనక మీకు మీరు అనుకున్న రిజల్ట్ మీకు రావడానికి చాలా ఛాన్సెస్ ఈ కార్డ్ చూపిస్తుంది. అలాగే మీ ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం ఈ వారం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే మీ ఫేవర్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఈ కార్డు సజెస్ట్ చేస్తుంది. అలాగే ఈ కార్డ్ ఇంకా ఏం సజెస్ట్ చేస్తుందంటే, హెల్త్ వైజ్ కూడా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీంతోపాటు ఈ వారము మీ లక్కీ కలర్ రెడ్ కలర్, మీ లక్కీ నంబర్ 6, మీ లక్కీ డే సాటర్డే యాజ్ పర్ దీస్ కార్డ్స్ అన్నమాట. ఓకే, మూడో రాశి మిథున రాశి వాళ్ళకి నేను ఈ కార్డ్ తీస్తాను. సో ఈ కార్డ్ మిథున రాశి వాళ్ళకి ఏం చెప్తుందో చూద్దాము. ఈ కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బేసికలీ ఈ మిథున రాశి వాళ్ళ ఈ వారం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ వారం మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి, ఆఫీస్లో కానివ్వండి, మీ పర్సనల్ బిజినెస్లో కానివ్వండి. కానీ మీరు అనుకున్న దానికి మీకు మంచి రిజల్ట్ రావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్క్ మాత్రం స్మూత్గా వెళ్ళిపోతుంది. ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఈ వీక్. ఓకే, బాగానే ఉన్నది. మీ ఫ్యామిలీ నుంచి మీకు మంచి సపోర్ట్ కూడా వస్తుంది. అలాగే ఎవరైనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా మ్యారేజెస్ సీజన్ కాదు, కాకపోతే మ్యారేజెస్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక మంచి సంబంధం రావడం కానీ, ప్రపోజల్ ఏదైనా రావడం కానీ ఈ వీక్లో జరుగుతుంది. అలాగే ఈ వారం మీ లక్కీ కలర్ వైట్, మీ లక్కీ నెంబర్ 12, అండ్ మీ లక్కీ డే సండే. సో ఫోర్త్ రాశి కర్కాటక. కర్కాటక రాశి వాళ్ళకి ఏం కార్డ్ ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ర్యాండమ్గా నేను కార్డ్స్ పిక్ చేస్తాను. ఓకే, ఈ కార్డ్ వచ్చిందండి కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కార్డ్ బేసికలీ ఏం సజెస్ట్ చేస్తుందంటే, మీ ఇంటి మీద మీరు ఎక్కువ ఈసారి చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తారు అండ్ దాని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అన్నమాట, ఇంటి బ్యూటిఫికేషన్స్కి వాటి మీద. వర్క్ వైజ్ మీ సీనియర్స్ తోటి మీకు కొంచెం ఇబ్బందులు కలిగే సిట్యువేషన్ కూడా ఈ కార్డు సజెస్ట్ చేస్తుంది. సో వాళ్ళతోటి మంచి ర్యాపో ఉంచుకోవడం ఎప్పటికైనా మంచిది. యాక్చువల్గా అంటే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా మీరు కొంచెం మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే మీరు అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువ పెడతారు ఈ వారంలో. అలాగే ఎవరి దగ్గరైనా లోన్స్ అవి తీసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. సో కొంచెము కంట్రోల్డ్గా ఉంటే బాగుంటుంది. హెల్త్ వైజ్ చిన్న చిన్న ఇబ్బందులు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సజెస్టెడ్. అలాగే ఈ వీక్ మీ లక్కీ నంబర్ ఈజ్ 9, లక్కీ కలర్ ఈజ్ పింక్, అండ్ లక్కీ డే ఈజ్ మండే. ఓకే, సో టారోలో ఫిఫ్త్ రాశి మనము సింహరాశిని చూద్దాం. ఓకే, సింహరాశి వాళ్ళకి నేను ఈ కార్డ్ చూస్తున్నాను. ఎస్, ఈ కార్డ్ ఓకే, ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఈ వారము మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట.
కాకపోతే అట్ ద సేమ్ టైం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరిగిపోతాయి. ఇంట్లో కానివ్వండి, వర్క్ వైజ్ కానివ్వండి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. హెక్టిక్గా ఉంటుంది చాలా ఎక్కువ, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కాస్త హెక్టిక్ వీకే ఇది. హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఇట్స్ ఓకే, అంటే అంత పెద్ద ఇబ్బందులు ఏం లేవు. బయట ఫుడ్ ఏదైనా తినడానికి కాస్త తగ్గించుకోవాలి. ఓకే, ఫైనాన్షియల్గా చూసుకుంటే గుడ్, బాగానే ఉంటుంది ఈ వారం అంతా మీకు. హెల్త్లో పెద్ద ఏమి ఇబ్బందులు ఏమి అనిపించవు. అలాగే ఈ వీక్ మీ లక్కీ కలర్ క్రీమ్ కలర్, లక్కీ నంబర్ 22, లక్కీ డే వెన్నెస్డే. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి నేను ఇక్కడ నుంచి ఒక కార్డ్ పిక్ చేస్తాను మధ్యలో నుంచి. ఎస్, ఓకే. కన్యారాశి వాళ్ళకి ఈ కార్డ్ వస్తే ఏంటంటే, బేసిక్లీ మీ ఇమ్యూనిటీ హెల్త్ పరంగా ఇది హెల్త్ని సజెస్ట్ చేస్తుంది ఈ కార్డ్. ఇమ్యూనిటీని కొంచెం బిల్డ్ చేసుకోవడం మంచిది. మంచి ఆహారపు అలవాట్లు, మంచి అలవాట్లు ఉంటే డైలీ కొంచెం యోగా రొటీన్గా కొంచెం మెడిటేషన్ అట్లాంటివి చేస్తూ ఉంటే మీ హెల్త్ బాగుంటుంది. ఈ వీక్ హెల్త్గా ఎక్కువ, హెల్త్ పరంగా ఎక్కువ కొంచెం ఫోకస్ చేయాలి. వర్కింగ్ వైజ్ చూస్తే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి, పెద్ద గ్రేట్ కానీ ఏం అనిపించదు. ఈ వీక్లో కొంచెం ఇబ్బందికరమైన వీక్గానే ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అన్నెసెసరీ కమిట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఎక్కువగా కమిట్మెంట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. సో అది ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. అలాగే ఈ వారము, ఓకే, ఈ వారము మీ లక్కీ కలర్ గ్రీన్, మీ లక్కీ నంబర్ 14, మీ లక్కీ డే మండే. ఓకే అండి, మన నెక్స్ట్ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి నేను ఇక్కడ నుంచి ఒక కార్డ్ తీద్దాం మనం. సో ఈ కార్డ్ వచ్చింది తులారాశి వాళ్ళకి. సో ఈ కార్డు ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఈ కార్డు వచ్చినప్పుడు ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటారో, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో, ఉద్యోగ అక్కడ నుంచి మంచి న్యూస్ ఏదైనా రావచ్చు, అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీ రావచ్చు ఈ వారంలో. అండ్ అలాగే బిజినెస్ పరంగా చూస్తే చిన్న చిన్న ఛాలెంజెస్, చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంది. అండ్ ఏదైనా లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే కాస్త ఇబ్బంది పెట్టవచ్చు, అంటే మీ తరఫు నుంచి ఏదైనా లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఈ వారంలో ఉన్నాయి. అలాగే మనీ రిలేటెడ్ ఇష్యూస్లో కాస్త జాగ్రత్త పడాలి, బాగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అన్నెసెసరీగా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరికి మనీ ఇవ్వద్దు. అలాగే హెల్త్ వైజ్ చూసుకుంటే కొంచెం థ్రోట్ అండ్ మౌత్, అంటే ఈ రిలేటెడ్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే సూచనలు కూడా చాలా కనపడుతుంది. అలాగే ఈ వారము మీ, ఎస్, మీ లక్కీ కలర్ యెల్లో, మీ లక్కీ నెంబర్ 10, అండ్ మీ లక్కీ డే థర్స్డే. ఓకే అండి, మన తర్వాత రాశి వృశ్చిక రాశి కదా. వృశ్చిక రాశి వాళ్ళకి నేను ఇంకొక కార్డ్ తీస్తాను ఇక్కడ నుంచి. ఓకే, ఇది వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చిన కార్డ్ మనకి. ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, కాస్త కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, అంటే కొంచెం కష్టపడాల్సిన వారం ఇది మీకు. దాంతోపాటు మీ సుపీరియర్స్, మీ బాసెస్ వాళ్ళ బిహేవియర్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, కొంచెం అంటే స్మార్ట్గా, అంటే నేర్పుగా కొంచెం అట్లాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయమని ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. బిజినెస్ పరంగా చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్స్ అండి. పెద్ద ఎక్కువ గ్రేట్గా కూడా ఉండదు, అలానే ఎక్కువ డౌన్గా కూడా ఉండదు బిజినెస్. ఓకే, నార్మల్గా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ కూడా ఈ వీక్ మీకు కనబడుతున్నాయి. అలాగే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టండి, అన్నెసెసరీగా ఖర్చు పెట్టద్దు. అదే దాని తర్వాత హెల్త్ విషయానికి వస్తే కనుక కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే నేనేం చెప్తానంటే యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మనకి ఎక్కువగా కళ్ళు, అంటే మొబైల్ చూడడం, ల్యాప్టాప్ చూడడం ఇట్లాంటి వాటి వల్ల కూడా కళ్ళ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో కంటికి ఎక్కువ రెస్ట్ అవసరము. దాంతోపాటు ఈ వీక్ మీ లక్కీ కలర్ బ్లూ, మీ లక్కీ నంబర్ 12, మీ లక్కీ డే సండే. సో మన నెక్స్ట్ రాశి ధనురాశి. సో ధనురాశి వాళ్ళకి ఈ కార్డ్ తీస్తాను. ఓకే, సో ఈ రాశి వాళ్ళకి ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, మీకు ఇంటికి ఎవరైనా ఈసారి చుట్టాలు అలాంటి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లేదు, మీరు దూరం దూరంగా వర్క్ చేస్తూ ఉంటే కనుక, అంటే మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా వర్క్ చేసి వేరే కంట్రీస్లో ఉంటే కనుక మీ దగ్గరికి విజిట్ చేసే ఛాన్సెస్ కూడా ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వాళ్ళకి మంచి ఒక మంచి న్యూస్ వినే అవకాశం కూడా, మేబీ మీకు కొంచెం శాలరీస్ పెరగడము, లేకపోతే సమ్ ఎరియర్స్ అలాంటివి రావడం, అలాంటి సూచనలు కూడా ఈ కార్డ్ సజెస్ట్ చేస్తుంది. స్టూడెంట్స్ పరంగా ఈ కార్డ్ ఎక్కువగా, అంటే కొంచెం చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయాలి.
ఫోకస్ చేయకపోతే కొంచెం బ్యాడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఈ కార్డ్ మనకి సజెస్ట్ చేస్తుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దిస్ వీక్, ఈ వీక్ చాలా మంచి వీక్. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, అలాగే హెల్త్ పరంగా కొంచెం బయట ఫుడ్స్ అలాంటివి తినకుండా కాస్త అవాయిడ్ చేసి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలని ఈ కార్డ్ మనకి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఓకే, యా ఈ వీక్ మీ లక్కీ కలర్ పీచ్ కలర్ అంటాం కదా, అంటే కనకాంబరం కలరు. లక్కీ నెంబర్ 18, లక్కీ డే ట్యూస్డే. మన తర్వాత రాశి మకర రాశి. ఓకే, సో మకర రాశి వాళ్ళకి నేను ఇక్కడ ఉన్న కార్డు తీస్తాను. ఆల్ రైట్, ఈ కార్డ్ ఏం చేస్తుందంటే, మకర రాశి వాళ్ళకి యాక్చువల్గా ఇవి చాలా బాగుంటుందండి. వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయన్నమాట, ఏమీ డిలేస్ లేకుండా. ఓకే, మీకు ఎవరికైనా యాన్సెస్ట్రల్ బిజినెస్ అంటారు కదా, అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చే వ్యాపారం ఏదైనా ఉంటే కనుక ఆ వ్యాపారంలో మంచి లాభాలు ఈ వారంలో మీరు చూడొచ్చు. అలాగే ఎక్కువ ప్రోగ్రెస్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది. చాలా ఛాన్సెస్ అంటే పెళ్ళి, ఎవరైనా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే ఈ వీక్ ఏదైనా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఏదైనా అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ కార్డ్ మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా ఈ వీక్ మంచి వీక్, మీకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువగా. హెల్త్ పరంగా చూసుకుంటే కాస్త కాళ్ళ వాపులు కానీ కీళ్ళ నొప్పులు అలా అనిపిస్తే ఇమీడియట్గా మీరు ఒక మంచి డాక్టర్ని చూడడం ఈ కార్డు సజెస్ట్ చేస్తుంది. అలాగే ఒకవేళ మీకు లక్కీ కలర్ ఈ వారంలో ఆరెంజ్ కలర్, లక్కీ నంబర్ ఈస్ 29 అండ్ లక్కీ డే ఈస్ సాటర్డే. సో మీరు ఏమైనా పనులు అలా చేయాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా నేను సజెస్ట్ చేసేది అది, శనివారం రోజు స్టార్ట్ చేస్తే ఆ పనులు తొందరగా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన తర్వాత రాశి కుంభరాశి అండి కదా, కుంభరాశి వాళ్ళకి నేను ఇక్కడ నుంచి ఒక కార్డ్ తీస్తాను. ఓకే, సో ఈ కార్డ్ వచ్చినప్పుడు ఏముంటుందంటేనండి, కొంచెము అంటే మీ ఇంట్లోనే పిల్లల నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈ కార్డ్ చూపిస్తుంది. అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం మీరు ఎక్కువగా డాక్టర్స్ని విజిట్ చేసే ఇండికేషన్ ఈ కార్డ్ చూపిస్తుంది అనమాట. వర్క్ వైజ్ కూడా కాస్త బాగా లేజీగా ఉంటారు, అంటే ఏమీ చేయబుద్ది లేదు అలాంటి ఫీలింగ్లో ఈ వీక్ అంతా అలాగే ఉంటుంది. కొంచెం డిలేగా అవుతూ ఉంటుంది అనమాట. ఆఫీస్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల కొంచెము మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు దానికి ఎక్కువగా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వర్క్ కానివ్వండి, ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏమాత్రం మీరు కొంచెము అజాగ్రత్త అంటాం కదా, అట్లా ఉన్నా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే ఇండికేషన్ ఈ కార్డ్ చూపిస్తుంది మనకి. ప్లస్ ఇంట్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు. ఓకే, ఈ వీక్ కొంచెం ఈ కుంభరాశి వాళ్ళకి కాస్త అంత బాగోలేదనే చెప్పొచ్చు, బట్ నో ప్రాబ్లం. మనం చేసే పూజలు, మనం చేసే అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లంలో నుంచైనా మనం బయటపడవచ్చు. హెల్త్ పరంగా చూసుకుంటే కాస్త వీక్ అనిపించడము, ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ కనబడుతున్నాయి. సో అలాగే ఒకవేళ, సో మీరు ఒకవేళ లక్కీ కలర్ లక్కీ ఇవి చూసుకోవాలనుకుంటే ఈ వారం మీ లక్కీ కలర్ రెడ్ కలర్, మీ లక్కీ నెంబర్ 18 అండ్ లక్కీ డే ఈజ్ మండే అండి. సో మన లాస్ట్ రాశి మీనరాశి. సో మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒక్క కార్డ్ నేను ఈ కార్నర్ నుంచి మీనరాశి వాళ్ళకి కార్డ్ తీస్తాను. ఓకే, సో ఎస్, మనకి మీనరాశి వాళ్ళకి వచ్చిన కార్డ్ ఇది. ఈ కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, ఈ మీనరాశి వాళ్ళు ఈ పీరియడ్ బాగుంటుంది యాక్చువల్గా, మంచి సక్సెస్ఫుల్ వీక్ ఈ వారం. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అట్లాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళ బెస్ట్, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీక్ చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్గా కూడా బాగుంది, పర్సనల్ ఫ్రంట్లో కూడా బాగుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, చిన్న కొంచెం హెల్త్ విషయంలో కాస్త వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేయాలన్నమాట. అంటే చిరుతిళ్ళు ఎక్కువ తినడం కానీ, అన్నెసెసరీ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినేయడము, అట్లా కంట్రోల్ లేకుండా తినడం, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు చాలా కనపడుతున్నాయి. బట్ అదర్వైజ్ మిగతా అన్ని ఫైనాన్షియల్గా కానీ, బిజినెస్ పరంగా కానివ్వండి, వర్క్ వైజ్గా కానివ్వండి, వీళ్ళకి ఈ వీక్ చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి ఈ వారము వీళ్ళ లక్కీ నంబర్ 7, లక్కీ కలర్ బ్రౌన్ అండ్ లక్కీ డే ట్యూస్డే. సో ఇవి ఈ వీక్ రాశిఫలాలు బేస్డ్ ఆన్ టారో అండి.
నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త కాన్సెప్ట్ తోటి అంటే న్యూమరాలజీ తోటి నేను మీ అందరికోసం టారో రీడింగ్ చేస్తాను. లెట్ అస్ సీ హౌ ఇట్ విల్ గో. థ్యాంక్ యూ. యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ వీక్. బాయ్ బాయ్.